Hi. Hi. Rara. Vastu na. Hello, boss. ఆ అందాల చిలుక ఇన్వైట్ చేసింది నిన్ను కాదు నన్ను. నువ్వు ఆ బటర్ఫ్లై కి బాయ్ ఫ్రెండ్ ని. ఎప్పటి నుంచి? యా ఈ ట్రైన్ లో ఒక సీట్ ఇప్పించానే అప్పటి నుంచి. అదేలా బాస్, చూడగానే లవ్. బాస్, మనకి టచ్ చేస్తేనే లవ్ వస్తుంది, కిస్ చేస్తే రాదా బాస్? ఇదెప్పటి నుంచి? తను టర్న్ అయినప్పుడు తన ఎర్రని పెదవులు నా బాడీని టచింగ్. ఫిగర్ ఎలా ఉంది? యమగా ఉంది బాస్. అరేబియన్ గుర్రంలా మంచి ఊపులో ఉంది బాస్. అంటే దానా తినుకుంటేనే మంచి కసి మీద ఉంది అంటున్నావు? అయ్యో, పాయింట్ ని టక్కున పట్టేసుకున్నావు బాస్. నీ లవ్ ని చెప్పావా? ఇప్పుడే బాస్, తన వయసుని తన సైజుని నా ఇన్బాక్స్ లో ఎక్కించుకుంటున్నాను. నా లవ్ తనతో చెప్పినప్పుడు తన కళ్ళు మూతలు పడాలి, కదవులు అదరాలి, నడుము నాట్యం ఆడాలి, తన లోపల ఒక ఆర్డిఎక్స్ బాంబే పేలాలి. మొదలు పెట్టడం ఎలా అని థింక్ చేస్తున్నాను బాస్. బాస్, ఇలాగేనా? వదలవయ్యా, వదలు వదలు బాస్. ఇది పచ్చి ద్రోహం కాదు, కాదు పండు ద్రోహం. ఏదిరా ద్రోహం? పదేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నావు, మధ్యలో నువ్వు దూరతావేంట్రా? మీ బావకి మన మ్యారేజ్ ఇన్విటేషన్ ఇస్తే మావానా? నాకు అన్నమైతే ఈయనకి బావేగా? బావా, వచ్చేటప్పుడు మర్చిపోకుండా మావుడికే తీసుకురావాలా? సారే తీసుకురామంటున్నాను బావా. నా బటర్ఫ్లై ఎగిరిపోయింది. ఈ అమ్మాయిని ఎలా పడేయాలో తెలియడం లేదే. దీనికి వెంటనే ఏదో ఒక యంత్రాన్ని కనిపెట్టండి రా స్వామి. బాస్, బావా, చెల్లి, మీరు కంటిన్యూ. టైం అయిపోతుంది. పార్వతి, ఏంటండి? టైం అయింది, బయలుదేరదామా? వస్తున్నానండి. పార్వతి, ముందు గుడికి వెళ్ళి అటునుంచి అంటే నగల షాప్కి వెళ్ళి నగలు కొందాం. శివాకి ఫోన్ చేశాను, వస్తున్నాను కదా. ఎవరైతే ఇంటి గుమ్మ ముందు నిలబడి అరుస్తుంది? తెలియలేదండి. శవం వాసన వస్తోంది, రాకూడదు, రాకూడదే. శవం వాసన వస్తుంది. ఏంటమ్మా, ఎవరిని పొమ్మంటున్నావు? ఏం కావాలి నీకు? గ్రహణాన్ని పాము మింగినట్టు ఈ కుటుంబ వటవృక్షాన్ని వేళ్లతో పెకిలించటానికి కుట్ర జరుగుతోంది. అమ్మా, కొంచెం పక్క జరగమ్మా, మీరు లోపల రండి. రామ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలని ఆశపడుతున్నావా? ఈ నెలలో రెండు అమావాస్యలు వస్తున్నాయి, ఆ రోజే ఏముంటుందన్నా ముసలామా? అవే మరణం లేదు, మీరు లోపలికి వెళ్ళండి. గంగా, నువ్వు పెళ్లి కూతురివి, పెళ్ళయ్యేంత వరకు ఇంట్లోంచి నువ్వెక్కడికి బయటకు వెళ్ళకూడదమ్మా. గాలి ధూళి సోకకూడదు, నువ్వు లోపలికి తీసుకెళ్ళరా. రా, వెళ్ళమ్మా. ఏంటి, భయంగా ఉందా? ఏంటది భయమ్మా? నాక, నేను కాపురం చేయబోయే ఇల్లు ఇది.
మనం ఎంత హాయిగా బ్రతకాలని కలలు కంటున్నాను. కలలా? హా. ఇదేగా ఆరంభం. ఇక పైనే ఆనందం. తీరదు తీరదు ఈ మోహం. హే. ఏకాంత సమయంలో భార్య భర్తలు ఏం చేయాలో నీకు తెలుసా? ఏం చేయాలి? కౌగిలించుకోవాలి. కౌగిలించుకొని తెలీదా పాస్వర్డ్ నొక్కాలి. నొక్కి సర్చింగ్ చేయాలి. ఇలాగా రే, నువ్వు టూ మచ్ రా. రాత్రంతా నన్ను అస్సలు నిద్రపోనివ్వలేదు. అలాగా అయితే వచ్చి పడుకో. పోరా. సరే పోవే. రే, ఇప్పుడు నువ్వు వేడిగా టీ అడగాలరా. తర్వాత నాలో వేడి పుడుతుంది, పర్వాలేదా? అది పెళ్ళాం టీ పెడుతున్నప్పుడు మొగుడు దగ్గరకొచ్చి ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నడుం మీద చేతులు వేసి పెదవుల మీద షుగర్ ఎత్తాలి. స్నానం చేసావా? ఏ సర్లేపో. ఏ సర్లేపో అని అనకూడదు, చాలా తప్పు. రా, ఇంకోసారి స్నానం చేద్దామని అడగాలి. ఓసిని తుంపతేగా. చిపోతుంరా. సర్లేపో. హే, నేను అలాగే అంటుంటాను, నువ్వు వదలకూడదు. హే, ఇరుక్కి అణచి ఒక ఉమ్మ ఇవ్వాలి. ఎన్నటికి నువ్వే కదా నాకు లోకం, నిన్ను విడి ఉండదుగా గడియ కూడా చిన్ని హృదయం. ఉరుములు లేని జడివానలే నీ ప్రేమ తాకినది.
కూడై చిన్ని హృదయం దైవమొచ్చి నీకు వరమిస్తే నువ్వు కోరేది నన్నే కదా శివ పెళ్లికి తాళి పట్టుచీర నగలు అవి కొనేసాం. ఇంకేమన్నా బాకీ ఉన్నాయా? అన్ని తీసుకున్నట్టే. గంగమ్మలో శివ తాళి కట్టడమే మిగిలింది. ఒక నిమిషం ఉండు, కారు రమ్మంటారా? డ్రైవర్ ఇక్కడికి రా. నేనిక్కడే ఉండగా నిన్నెవరు తలుచుకుంటున్నారు? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? ముందు బయటికి వెళ్ళండి. ముందు వీడిని బయటికి వెళ్ళి గేట్ లాక్ చేయండి రా. ఇది మా ఇల్లు, మేము కాపురం ఉంటుంది ఇల్లు. మమ్మల్ని ఎవరూ బయటికి పంపించలేరు. నేను పంపిస్తాను. దేవుడైనా సరే, చట్టి బిడ్డైనా సరే, ఈ గోత్రా సేటు దగ్గర అప్పు తీసుకుంటే రిటర్న్ తీసుకుందే వదిలిపెట్టడు. రాజా నుంచి రోజా వరకు సినిమా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి అల్లాడించిన వాడిరా. కోర్టులో మూలుగుతున్న సగం కేసులు ఈ గోత్రా పెట్టినవేరా? అదే కోర్టులో కేసుంది కదా, మరెందుకు ఇక్కడికి వచ్చారు? ఆస్తికి సొంతదారుడు వాడేం మాట్లాడట్లేదు? పెళ్లి కాకుండానే కాపురం చేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? ఏంటి గేట్లు మూసేసి కెమిస్ట్రీ చూసుకుంటున్నారా? ఒసై, వడ్డీ నా చేతిలో పెట్టవే. వడ్డీ వడ్డీ అని ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? తీసుకున్న వడ్డీ నీ కంట్లో నీరై కారుతోందిగా. నీ శవాన్ని ఏమన్నా డబ్బుతో కాలుస్తారా ఏంటి? మీ బాబు నిన్ను ఉయ్యాలలో వేసినప్పుడు చెవిలో శివ అని చెప్పుంటాడ్రా, కానీ మా బాబు కాల్మని అని చెప్పాడ్రా. ఇలా చూడు, నా కేసులు చూడడం కోసమనే ఎల్బి నగర్ నాంపల్లి హైకోర్టులంటూ కోర్టుల కోసం ముగ్గురు మగపిల్లల్ని, ఇంటిని చూసుకోవడానికి ఒక ఆడపిల్లను కన్నాను రా. పంజగుట్టలో మాత్రమే కాదు, సిటీలోని అన్ని ఏరియాల్లో ఈ గోత్ర పవర్ వెలిగిపోతోందిరా. చూస్తావా, చూస్తావా? మా మామయ్య వడ్డీ కొని చెక్ ఇచ్చారు కదా. రిటర్న్ అయిన చెక్ ఉంచుకుని మమ్మల్ని ఏదైనా షకీలా సినిమా తీయమంటావా? శివ, వీళ్ళతో మనకి మాటలేంటి? నువ్వు మామయ్యకి ఫోన్ చెయ్యి. ఫోన్ చేస్తున్నారా? హలో, శవాల ఫోన్ అటెండ్ చేయడం నేను చూడలేదే. కాల్మని వాళ్ళతో పెట్టుకుంటే కాలాయి ముడితో పెట్టుకున్నట్టే. 5 నిమిషాల క్రితం మీ అమ్మ నాన్నల చావుకి కారణం లారీ కాదురా, కాల్మని గ్యాంగ్ వాళ్ళు. ఆమె
ఎట్రా చూస్తున్నా? ఈ ఇల్లు కట్టేటప్పుడు మీ అబ్బ బలివ్వలేదంట, అందుకే నేనిస్తున్నా మీ ఇద్దరిని. సరే ప్రాణాలు తీసుకున్నా సరే దక్షిణ ఇవ్వకుండా వెళ్ళడు ఈ గోత్రాసేట్. పదండ్రా. పార్టీ అమ్ముంటే ఈ బంగ్లా రేటే వేరు. ఇది నేను నొక్కేసింది కాబట్టి చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నా. ఎలాంటి సమస్య వచ్చినా ఈ గోత్రా సేట్ మీ కూడానే ఉంటాడు. ఓకే, సేట్ చెప్పారంటే కోర్టే చెప్పినట్టు. ఈ గోత్రానే ఒక కోర్ట్ అయ్యా. ఏం లాయర్? కరెక్ట్ సార్, చనిపోయిన పరమశివం సైన్ పెట్టి ఇచ్చిన ఎంటీ బాండ్ పేపర్ మన దగ్గరగా ఉంది. ఇంటిని మనకు అమ్మినట్టు మనమే రాసుకుందాం. లాయర్ ఎప్పుడు ఏదడిగినా తలగొక్కునేవాడివి. రాను రాను లీగల్ గా మాట్లాడుతున్నావు. రాయల్ గా చూసుకుంటున్నారు. ఏమయ్యా లాయరు, ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నందువల్లే ఇంత ఆస్తి దక్కింది. అప్పన్న, రేటు కుదిరితే ఇస్తా, లేదంటే బంగ్లా పడగొట్టేసి 5-స్టార్ హోటల్ కట్టేస్తా. ఆ ఇంట్లో ఉంచి పూచిక పొల కూడాను తెచ్చుకోలేవు. లోపలికెళ్ళి చూడు, శాల్తీలు లేచిపోతాయి. సేటు, ఎవరి ముసల్దే? ఏసేనా? ఒక పిచ్చిదాన్ని ఏసేయడానికి ఏసీనా? వెళ్ళయ్య అవతలకి. సారీ సేటు. డాడీ, ఆ ముసల్ది ఏదేదో ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వస్తువులు నేనే అమ్మే ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత కూడా ముసల్ది వైపు వచ్చిందంటే నేనే పెట్రోల్ పోసి తగలబెడతాను. సబాష్ బేటే, మేరా బచ్చా రాజస్థాన్ కా షేర్. ఏయ్ తింగర్దానా, నా పిల్లల బంగ్లాను తెరుస్తారు చూడే బుడ్డి. Ha 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 ha
దండ చెప్తున్నాడు, నాలుగు చక్రాల బండిలో మీ కుటుంబాన్ని బలి తీసుకోవడానికి ముహూర్తం పెట్టుకుని జంటగా వస్తున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి వేరే మార్గమే లేదా స్వామి? అమ్మయ్యా, ఇంటి చుట్టూ యంత్రాలు కట్టాలి, తొడని చీల్చి తాయిత్తు పెట్టాలి. నాకు షుగర్ ఉంది స్వామి. ఏ కారణం చేత ఇంట్లోంచి బయటికి రాకూడదు? ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. నీ శత్రువులు ఎవరో తెలుసా? చూడు, రెండు ఆత్మలు నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయాలని తప్పిస్తున్నాయి. దండా, కత్తి మొరతో తొడను చీల్చి నేను పెట్టే మంత్రించిన సాయంతో వీళ్లను కాపాడాలి. దండా, ఇక్కడే ఇక్కడే, స్టాప్ ద బుల్లెట్. ఎస్ పులి, ఇవాళ మనం ఎత్తుకెళ్ళబోయే బండి ఇదేరా సీనియర్. ఈ ఏరియాలో చెవులు దోమలు కూడా కనిపించట్లేదు, అట్టాగే చాప మడిచినట్టుగా మడిచి ఎత్తుకెళ్ళిపోదాం. పులి, చాలా రోజులుగా డుమ్కి కొడుతున్న బండి ఇది, బండి తీసుకెళ్దాం, కమిషన్ కొట్టేస్తాం. కరెక్ట్ కరెక్ట్. అదేంట్రా టపాకాయలు ఆటో కింద పేలుస్తున్నారు? ఈ ఏరియాలో ఈ రోజే దీపావళి చేసుకుంటున్నారా ఏంటి? అలా చూడరా, మంకీకి మాలేస్తున్నారు. వీడు మనతో పాటు ఆటోలో వచ్చాడు. మనం దిగినప్పుడు అసలు చప్పుడే లేదు, ఈడు దిగినప్పుడు డామ్ డామ్ అని పేలిపోతున్నాయి. ఏంటి జూనియర్ రైట్, మనం ఎత్తుకెళ్ళబోయే బండి ఓనర్ ఒక ఆడది. ఆ ఆడదేమో పొగరు వగరు కలగలిపిన ఫిగర్. ఆవిడ కళ్ళు కప్పి మనం బండిని ఎత్తుకెళ్ళామంటే మనమే ప్రపంచంలో నెంబర్ వన్ పిస్తాలం. అలాగా అయితే స్టార్ట్ ద బెల్లీ డాన్స్ మ్యూజిక్ సీనియర్. 1, 2, 3. నేను చూడని అమ్మాయి లేదు, వెళ్ళని పోలీస్ స్టేషన్ లేదు. చరిత్ర అందరికీ తెలిసిందే గాని వచ్చిన పని చూద్దాం. పద కమన్ జూనియర్స్. 2. గాలి వెళ్లతోనే ముగ్గులేస్తోంది. నడుం చూడండి, ఎంఆర్ టైర్ లాగా ఉంది. ఏంటి, పెదాలు బాగా సాగినట్టున్నాయి. నా కండిషన్ ఏంటో మీకు తెలుసా? నన్ను కౌగులించుకుంటే 500 రూపాయలు, కౌగులించుకుని చేతులు తీసేసిన 500 రూపాయలు. అన్ని సయ్యాటలో నిబంధనలకు లోనైనవి. నిన్ను కావలించుకోవడం కంటే కాలువలో పడి చావడం నయ్యం. టైం స్టార్ట్ అయింది, కౌగులించుకో. కమాన్, యువర్ కౌంట్ ఆన్ స్టార్ట్. కౌగులించుకుంటే 500 రూపాయలు. దానికి 7 ఏళ్ళు. వీడు డీజిల్ బండిని ఎత్తుకెళ్ళడానికి వచ్చినట్టుగా అనిపించట్ల. డార్లింగ్, 500 రూపాయలు ఎక్కడ? పాకెట్లో. మొదటి పోనీ 500 రూపాయలు. ఓకే, నెక్స్ట్. సరే, చేతి తీయమంటున్నాను కదా. నా దగ్గర ఉన్నదే 500 రూపాయలు. అంతేనా? అరే దుర్మార్గుడా, వదలరా, వదలు, అక్కడ తాళం చెవి చూడు. నువ్వు ఇలాగే కౌగులించుకుని ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదిలేస్తాను. ఏంట్రా చూడరా, ఈ ఘోషణ, నీ అకౌంట్ లో 2000 రూపాయలు వేస్తాను ఈ రోజు. ఏడు కథ ముగించి రే పులి, నువ్వు వెళ్ళి బయటి పో. రే జూనియర్, నీ జీవితంలో మొట్టమొదటిసారిగా దొరికిన బాయిలర్ కోడి పచ్చిగానే పీక్కొని తినే. తాళాలు పడు, గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి. తమ్ముడు, పాత బస్ స్టాండ్, బండి స్టార్ట్. ఓకేనా?
ఏంటిది బండి లోపల బెడ్లేస్ ఉన్నాయి. ఒరేయ్ పాత బస్ స్టాండ్ పోనిరా. బండి లార్జ్ రూమ్ లా ఉంది. ఇదో ఫిగర్ ఎక్కించుకుందా. పులే కాపాడు, పులే కాపాడు. అయ్యయ్యో రే జూనియర్ ఏమైందిరా? వెయ్యకూడని చోట బ్లేడ్ వేసేసింది పులి. ఈ రోజు నేను అనుకున్నట్టే జరిగింది, వెళ్ళి రానా. ఇలా చూడరా, పసుపు ఎరుపు మంత్రించిన రేకులు వేలాడుతున్నాయి. ఎవరు ఇంట్లోకి రాకూడదని వీటిని సేటు మంత్రించి కట్టించినట్టున్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇది, అమ్మవారి గుళ్ళో పసుపు నీళ్లు జల్లుతున్నట్టు? ఎక్కడ నుంచున్నారు, ఏంటి విషయం? సేటి ఇంటి చుట్టూ పిశాచాలు తిరుగుతున్నాయి. ఏంట్రా, ఏదో నక్సలైట్లు తిరుగుతున్నారు అన్నట్టుగా అంత ఈజీగా చెప్పేశావు. మీ మొహాలు చూస్తే పిశాచాలు 300 అడుగులు పారిపోతాయి కదరా. మంత్రికుడు మంత్రించిన రాగిరేకుల్ని ఇంటి చుట్టూ పూడ్చిపెట్టాడు. దానికంటే సేటి పూడ్చేయచ్చు కదరా. ఈ విషయం సేటి వింటే మిమ్మల్ని పూడ్చేస్తాడు. ఓ మండలం ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. నీ సేటు చేస్తున్న పాపాలకి చంద్రమండలంలోకి వెళ్ళినా ప్రాయశ్చిత్తం జరగదు. జరగండి, రండి సినిమా. బాగా భయపడినట్టున్నా. రండి రండి. ఏం సేటు, ఇల్లేంటి మంత్రవాది ఇల్లులా ఉంది? నీ మొహం చూస్తే దెయ్యం పట్టిన వాళ్ళ ఉన్నా. అబ్బే అదేం లేదు, భగవంతుడికి హారతిస్తుండగా భాగ్యలక్ష్మిలాగా వచ్చారు. ఆ తాళాలు ఈ పళ్ళెల్లో వేయండి. పూజ, 3 బాదం పాలు తీసుకురామ్మా. వాటిలో కొంచెం కుంకుమ పువ్వు వేసి పట్టరామ్మా. సెట్ చేసిన స్వీట్స్ లో టేస్ట్ ఉన్న స్వీట్ ఇదే. లీజి కుంకుమ పువ్వు ఫుల్గా వేసావుగా, ఇవి ఇవ్వు తాగి మంచి కలర్ వద్దాం. ఏంటి బాదం మిల్క్ కూడా చేసా? మీరొకరు, మేము టీ తాగినా సరే, టిక్టున్ టీ తాగినా సరే ముందుగా చేస్తూనే మొదలు పెడతాం. ఏంటి టీనేజ్ లో ఉన్న మీరు మ్యారేజ్ గురించి ఫీల్ అవ్వాలి. ఇలా టిక్20 గురించి మాట్లాడితే నాకు ఫీల్ అవుతుంది. ఓకే సారీ, ఇకపై నిన్న అలా మాట్లాడను. సో స్వీట్. విన్నారుగా సీనియర్. ఏంట్రా గులాబ్ జామ్ నిన్ను ముద్దు చేసిపోతుంది. అమ్మ చూసారా రీఎంట్రీ, కిస్ ఇచ్చాను చూసారా. సీనియర్ ఒక విత్తు మొలకెత్తి అది తీగలా అల్లుకుపోవడానికి ఒక కర్ర అవసరం అవుతుంది కదా, ఆ కర్ర నేను. కర్ర బాగా పాతబడిపోయినట్టుంది. ఈర్షిపడకు సీనియర్. సేట్ డబ్బు పట్టుకొస్తున్నాడు. ఓకే, ఈరోజు బాగా ఎంజాయ్ చేయాలి. ఇందులో 3000 రూపాయలు ఉన్నాయి, దీంతో బాగా ఎంజాయ్ చేయండి. సేటు, ఈ 3000 రూపాయలు సందు దాటేలోగా అయిపోతాయి. పైన ఎంతో కొంత వేసి. ఇందా ఈ దుంచుకొని బాగా ఎంజాయ్ చేయండి. 1 రూపాయితో ఎంజాయ్ చేయాలట. ఏం సేటు, ఈ 1 రూపాయితో మేము ఎంజాయ్ చేయాలా? బాగా ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయాలా. దెయ్యం దెబ్బ కొట్టిన వీడు మారలేదురా. ఒకసారి కొడితే మారతాడు. అవునరా. ఏం సీనియర్, మనం సేటుకి ఎంత విశ్వాసంగా పనిచేస్తున్నా సరే ఒక బాదం గీరు ఒక స్వీట్ పానికి మించి ఇవ్వనంటాడేంటి? అందుకే రా, నేను ఒక ఐడియా వేశాను. ఏం ఐడియా? పాత బస్ స్టాండ్ రా రైట్. ఏంటన్నా? డూప్లికేట్ తాళంతో స్టార్ట్ చేసి నువ్వు వ్యాన్ ని తీసుకెళ్లి ఊరు పెట్టే శ్మశానం దగ్గర వచ్చి మనం అక్కడ మీట్ అవుదాం. బయటకు వస్తే వంశనాశనం. రేయ్, బండిని ఎవరా తీసుకెళ్తున్నారు? సెట్, ఆ బండది మనుషులు పంపించి వ్యాన్ తీసుకెళ్ళిపోతుంది. నేను వెళ్ళి పట్టుకున్నా. పరిగెత్తుకెళ్ళి పట్టుకోండిరా, పోండిరా. స్టార్ట్ ద బిల్లీ డాన్స్ మ్యూజిక్. రైట్, పోండిరా. సీనియర్, 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా రేషన్ కార్డు, ఐడి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏది లేకుండా ఒక బండికి ఓనర్ అవ్వడం ఎంత పెద్ద సంతోషమో తెలుసా? ఓనర్ నువ్వు కాదు, నేను ఓనర్ని. తీసుకున్న 2 లక్షలతో గంధపు చెక్కలు కొనబోతున్నా. వాటిని తీసుకెళ్లి చెన్నైలో కనుక అమ్మేస్తే 5 రెట్లు లాభం వస్తుంది. దృష్టంతా చేసే బిజినెస్ మీద ఉండాలరా. సీనియర్ అలా చూడండి, సౌత్ ఇండియా దేవతని ఇక ప్రతి చింత చెట్టు కింద ఇలాంటి దేవతలు నిలబడతారు. ఆగరా.
అండాపురా పంచదార చిలక చెయ్యి ఊపుతోందిరా. హలో లిఫ్ట్ అడుగులో అందాల రాణి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా సీనియర్? నడు అదిరింది. NH-47 చిత్తూరు రోడ్డు కలిసినట్టుగా నడుం చూడరా, ఎంత నాజుగ్గా మెరుస్తోందో. అయ్యో ఈ చిరునవ్వుకి ఎంతమంది కోటీశ్వరులు లక్షాధికారులు అవుతారో తెలియలేదే సావి. రండి వచ్చి కూర్చోండి. మావోయ్ మావా, ఒక పార్టీ దొరికింది. రండి బాసు, మీకు సీటు లేదంటావా? సీట్ ఇంట్లో పనిచేసేవాళ్ళు. మీరు రండి కూర్చోండి. థాంక్ యూ. మీరు వచ్చి కూర్చోగానే బండికే సూపర్ కలర్ చేసింది. నీ పేరేంటి? గంగా. అదిరిందనుకో, మల్లెల వాసన అబ్బా గుమగుమలాడుతోంది. మావా కటింగ్ వేస్తావా? వేస్తాను. రాగా దొరుకుతుందా? అయ్యో ఎందుకు దొరకదు. మేడం మీరు కటింగ్ వేస్తారా? ఎప్పుడో ఒకసారి. అయ్యో మీ మాటలు వింటుంటే నాకు 3 టన్నులకు వచ్చేస్తుంది. రెండ్రా లక్షాధికారులు అవుతున్నాం. పులి జాగ్రత్తగా దిగు. ఎటు చూసినా ఒక్కడు కూడా కనబడటం లేదు. ఎరా ఎప్పుడు చూసినా జనాలు తిరగడానికి ఏమైనా ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ అడివి. హలో మీరేనా సీనియర్ గ్రూప్? నేనే సీనియర్. ని ఏది 100 రూపాయల నోట్ నంబర్ చెప్పు. 7BR323202. కరెక్ట్. రాత్రి పగలుగా ఉంటుంది. పగలు రాత్రిలా ఉంటుంది. మధ్యాహ్నం 3 కాకులు. హలో మీకోసం రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు, రండి. ఇదేమిటి బండరాయికి నామాలు పెట్టి నిలబెట్టినట్టున్నారు? ఓయ్ ఈయన బండరాయా? ఇది కరిగించి పోసిన ఉక్కయ్యా. ఈయననయ్యా రెడ్డి గారు. నమస్కారం నమస్కారం. డబ్బు రెడీయా? వస్తువు చూపించండి, డబ్బులు ఇచ్చేస్తా. ఓయ్ గంధప చెక్కలు మా బండ్లోనే ఉన్నాయి. డబ్బులిచ్చారంటే పొలిమేరలు దాటొచ్చి మా వాళ్ళు డోర్ డెలివరీ ఇస్తారు. రెడ్డి గారు బండి నిండా చంద్రపు దొంగలు కొంటున్నాం, కొసరగా 1-2 చంద్రపు చెక్కలు ఇస్తారా? కొసరు లేదు గిసురు లేదు, ఇదేమైనా వంకాల వ్యాపారమా? గంధపు చెక్కల వ్యాపారం. కాపాడకండి సీనియర్, ఆ 2 లక్షలు ఇచ్చేయండి. ఇదిగో గోవింద గోవింద డబ్బులు తీసుకుని పోలీసులు వచ్చేస్తున్నారు. పోనీ పోయాయి పోయాయి, 2 లక్షలు 2 నిమిషాలు పోయాయి. ఏమంటే మేమే డబ్బు పోయి ఏడుతుంటే మీరేంటి కక్కాపిక్కాని నవ్వుతున్నారు కదా. రెడ్డిని మీరు చూసారా? డబ్బు చేతులు మారగానే విజిల్ శబ్దం వచ్చిందా? వచ్చింది. పోలీసులు వస్తున్నారు, ఎస్కేప్ అవ్వండి అని చెప్పారా? ఏమండి గంగా, అంజనవే చూసినట్టుగా అన్ని టకటక అలా చెప్పేస్తున్నారేంటి? మీకెలా తెలుసు? దీన్నే 10 ఏళ్లగా చేస్తున్నాడు ఆ రెడ్డి. నమ్మకం లేకపోతే బండి వెనక్కి పోనివ్వండి. ఈ పార్టీకి డబ్బుని వాటాలేసుకుంటూ ఉంటారు. రెడ్డన్నా 5 రూపాయలు విజిల్ కొని 5 లక్షలు సంపాదించావన్నా? నేను చెట్లు నరికి సంపాదించింది తక్కువ, ఇలా విజిల్ ఊది సంపాదించింది ఎక్కువ. నువ్వు అయ్యా స్వామి ఏడుకుంటున్నవాడా? ఇదిగోండి తీసుకోండి మీ వాటా. ఆ డబ్బు ఇది నాకురా. అన్నా ఈ డబ్బు చాలదన్నా, నా పిల్లానికి మొదటి ప్రసవం చూసి ఇవ్వనా? ఆ ప్రసవాన్ని మేం చేయిస్తారా? తిరిగి వెళ్ళిపోండి. ఇంతవరకు నేను చెట్లే నరికేవాడిని, ఇప్పుడు మీ తలలు నరికేస్తా. రెడ్డన్నా కోపంలో మాట గట్ర చేయకన్నా. ఎలాడయ్యా నీకు అసలు భయం లేదా? రండి రండి రండి. థ్యాంక్ యూ గంగా. థ్యాంక్ యూ బ్రో. అదేంటి బ్రో మిమ్మల్ని చూడగానే రెడ్డి వాళ్ళు సుడిగాల్లా వేగంగా పారిపోయారు. నా మరో మొహాన్ని చూపించాను. మీకు మరో ముఖం ఉందా? అది వేరు బాస్. అర్ధరాత్రి సరిజోనే.
వేగమాగేనా కోపం తీరేనా నా చిందులాగేనా రారా తూకే విడిగై తుందే కానులే ఇది పుడమి అదురు తొలివేట ఇది అటవి కనని పులివేట ఇది రుధిర ములుకు బలివేట అరదాటి చేసి ధ్వంసం చేస్తాలే పెనుకలగం కలగం పుట్టింది ఒక మదిలో మృతం లేచింది ఇక వాటి శ్వాస చేస్తుంది నాగ్యతలో రగిలే మగ బుస కొడుతోంది భూమి గగనం ఊగే ఈ క్షణం నెత్తురులు తాగిన దాహం తీర్చుకుంటాలే నీ నరాలతో దండ చేసి మెల్లో వేసుకుంటాలే నరకాన్ని నీకు నేను కానుక ఇస్తాలే నీ కథ ముగించేందుకునే మళ్ళీ మళ్ళీ వస్తా వస్తా చేస్తా అంతమే చేస్తా పగతో దేహం నరకిలే పరిలో దిగమని అడుగులు తుమికే శత్రువునని చే సైన్య మల్లె ప్రతి వేలు శూలమాయే నీతి న్యాయం మరిచి నోటి నిగమంటే ఎంటర గుండె సకలటయ తరిమి తరిమి తాట తీసి మరి పాతరేస్తే పోయే నీ లెక్కను తేల్చైనా నీ కథనే మార్చైనా ఇక పాపం పుణ్యం చూస్తూ ఉండక నిన్నే లేపైనా నీ మత సిరి మత చైనా నీ శిరసును నరికేనా నువ్వు జాలై చూపద జరిపిన ఘోరం నీకే చూపించనా తీరం దాటే తుఫానే నేను సుడిలో నిన్నే లాగే ముప్పును కొబ్బరి పీచుల తోలును తీస్తా భూపను మించిన గుడ్లను పీకుతా పొగరుగా ఎగితే తలను కోటకి కబంతిలాగ కొడతా నా చేతలు కనికట్టురా నా రాకలు భయపెట్టురా పెనుకటలిలో దాగిన బడబానల ముల కనులివి కాల్చునురా నే ఉరుముకు తొలి కొరువు భూకంపాలకు నెలవు నే కనపడగానే ఎగసిన ఒప్పనలు ఎదురుక నిలబడవు పైజా విసిరి పగనే గెలిచేస్తా రేపొక వేకువలాగా నటుస్తా జీ నేను వడ్డీకి తీసుకున్న 10 లక్షలకి ఎంటీ బాండ్ పేపర్లో 10 కోట్లకి ఫిల్ చేసుకున్నారు ప్లీజ్ నాకు 3 మంత్స్ టైం ఇవ్వండి డబ్బు రిటర్న్ చేస్తాను రేపు మా అమ్మాయి అరెస్ట్ అయితే చేతిలో ఉన్న పిక్చర్లు పోతాయి పరువు ప్రతిష్టలు పోతాయి ప్లీజ్ సెట్జీ 50,000 పట్టుచీర కట్టుకొని సేటు సాడిస్ట్ అని కోర్టులో పత్రికల వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిందే నీ కూతురు అప్పుడేమైంది నీ బుద్ధి 10 సినిమాల్లో నటించావు 5 స్టార్ నైట్లకు విదేశాలకు వెళ్ళొచ్చావు నీ కళాసేవను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేశావు నువ్వు కోర్టుకెళ్తావో జైలుకెళ్తావో నాకేంటి పండి బయటికి డబ్బు తీసుకున్నప్పుడు తెలియవా ఇవన్నీ ప్లీజ్ మీరు ఏం చేయమన్నా చేస్తాను నన్ను కాపాడండి సేర్చి ఎందరొచ్చినా నేను రెడీ అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేసావే అది చూసి సినిమాకు ఫైనాన్స్ చేసిన నేనే కాదు నా ఇద్దరు పిల్లలు టంగైపోయారు సానియా నువ్వు మా వాడితో పైకి వెళ్ళి వడ్డీ విషయం డిస్కస్ చెయ్యమ్మా రే తీసుకెళ్లరా ఏంటమ్మా అమ్మ వైపు చూస్తున్నావు
అమ్మతో నేను అసలు విషయం మాట్లాడాలి. నువ్వు వెళ్ళి పిల్లలతో వడ్డీ విషయం మాట్లాడమ్మా. ఏంటి పొమ్మా పైకెళ్ళమ్మా, తీసుకెళ్ళరా సానియా. చూడు సానియా, మా కాల్మనీ వాళ్ళకి వడ్డీ బిజినెస్సే కాదు, సెక్స్ రాకెట్ బిజినెస్ కూడా ఉంది పదా. అమ్మా రామ్మా. ఇంటి లోపల ఎన్ని రాగి రేకులు తాయితలు ఉంచుకుని మళ్ళీ ఎందుకు ఇలాంటి పాపం చేస్తారు? ఇప్పుడు ఓకేనా? కోర్టుకు పోతావా, బెడ్లో పడుకుంటావా? ఆర్డర్ 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 చెప్పు. ఓకే. చంద్రబాబు చక్కలు వచ్చేసాయి. గేటు ఓపెన్ చేయి సేటు. చక్కల్ చక్కల్ గంధం. జూనియర్ సేటు బండి గురించి అడుగుతాడు, నేను నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తాను, మీరు మూసుకొని ఉండాలి సరేనా? హేయ్ కూల్ డౌన్. హేయ్ చూసుకొని నడవండిరా, తల మీద తాయితలు పడతాయేమో. ఎవరా పిల్ల? అరే శృంగారస్తారా సానియా? సానియానా? నేను నమ్మలేకపోతున్నాను. కాకుళ్ళు పెట్టి కాకుళ్ళు పెట్టి తెల్లటి గుడ్లు ఇంకా గుడ్లు అమ్ముతున్నారా? అయ్యో మిమ్మల్ని చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. ఆటోగ్రాఫ్ తీసుకుందాం అంటే పెన్ను లేదు పేపర్ లేదు. ఒక పని చేయండి, మీ వేలుతో నా బట్టతల మీద సంతకం పెట్టండి, ఒక ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాను, ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో చూద్దాం. సానియా ఫుల్ మీల్స్ పెట్టి నన్ను తృప్తి పరిచావు. వారానికోసారి వచ్చావంటే నీ వడ్డీ తగ్గుతుంది, నా టెన్షన్ తగ్గుతుంది. లోపలేదో వస్తువు ఉందే. వస్తువు కాదు, తాయెత్తు. ఎప్పుడు పెట్టారో తెలీదు, బట్ నాట్ సేఫ్. వి హావ్ టు రిమూవ్ ఇమీడియట్లీ. ఏంట్రా చూస్తున్నావు? రా అమ్మాయిలకి వడ్డీకి డబ్బులిచ్చి డబ్బడకుండా వాళ్ళ సీలా నడుగుతారా మీరు? నీకు ఆపరేషన్ చేయాల్సింది కాళ్ళకి కాదురా, మధ్యలో. సీనియర్, కాయిన్ మీద ఉండే మూడు సింహాల్లాగా మన ముగ్గురం ఐకమత్యంగా ఉన్నాం, కానీ మనం మేధావులం కాదు. ఎవరన్నారు? ఊరంతా చెప్తా. సింగం పార్ట్ 1, సింగం పార్ట్ 2 డైరెక్టర్ హరి రిలీజ్ చేసి ఉండొచ్చు, కానీ సింగం 3ని మన ముగ్గురమేనా రిలీజ్ చేయబోతున్నాం. సీనియర్ సీనియర్ ఏంటా సేట్ గాని ఎక్స్ట్రా డబ్బులు అడిగితే ఒక రూపాయికి అయిన విసిరేస్తాడా? ఒక రూపాయికి అయినతో మనం వచ్చే స్థాయికి వెళ్ళడానికి శివాజీ సినిమాలో వచ్చే సూపర్ స్టార్లమా? సీనియర్ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? చెట్టు కూతురు లవ్ చేయబోతున్నావా? బహుదచ్చా హై, నేను హిందీ సినిమాలు చాలా చూశాను. సేటుకో అమ్మాయి ఉందని నేను పనిలో చేరాను. సేటింట్లో ఉండే వంట పాత్రలు తోమైనా నేను తనకి పార్ట్నర్ అయిపోలేనా? ఏమంటావు సీనియర్? నేను ఒక ప్లాన్ వేశాను రా. ఏం ప్లాను? ఇంతవరకు బైకులను ఎత్తుకొచ్చాం, కార్లను ఎత్తుకొచ్చాం, ఆటోలను ఎత్తుకొచ్చాం, కానీ ఇప్పుడు సేట్నే ఎత్తుకొచ్చేస్తున్నాం. సేట్నే ఎత్తుకొస్తే మనకెవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే వడ్డీ డబ్బులు తీసుకుని పరిగెత్తుకొస్తాడు. నువ్వు సీనియర్వే కాదు, సూపర్ సీనియర్. మనం వాడిని ఎలా ఎత్తుకురాగలం? వాడు జుట్టు రౌడీలు గుండాలు ఉంటారు కదా, ఎలా? దానికి దారుందిరా. రేపు సూర్యగ్రహణం, సూర్యుని ప్రత్యక్షంగా చూస్తే కళ్ళు పోతాయని ఎవడు బయటకు రాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని లోపలికి వెళుతున్నావు, సెట్ నెత్తుకొచ్చేస్తున్నావు. కరెక్ట్.
ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు మనుషులకే కాదు ఆత్మలకు ప్రేతాత్మలకు కూడా ఉపయోగపడతాయని మా తాత చెప్పాను. ఆత్మలకు ప్రేతాత్మలకు ఉపయోగపడినప్పుడు అవరగాలం మనకు ఉపయోగపడవా? గ్రహణం సూర్యగ్రహణం గ్రహణం సూర్యగ్రహణం గ్రహణం. ఎంతమంది దేవుళ్ళ శక్తులు ఏకమైనా యముణ్ణి ఏమీ చేయలేవు. పాపం చేసిన వాడికి యముణ్ణి నేనేరా వేసేస్తాను రావాణ్ణి. ఫోన్ తీయరా, తీయకుంటే నువ్వు చస్తావురా. ఫోన్ తీ. హలో శేటు, చండా స్వామిని మాట్లాడుతున్నా. చెప్పండి స్వామిజీ. మీ బాబు ఎక్కడ? హరిద్వార్ కు వెళ్లారు. అయితే ఇంట్లో ఉన్న నీకే ఆపద. ఏమంటున్నారు స్వామిజీ? ఇవాళ సూర్యగ్రహణం, గ్రహరాశులు మొత్తం మారే సమయం. మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏవీ పనిచేయవు. నా చెయ్యి దాటిపోయింది, నువ్వు చావబోతున్నావు. పూజ గదిలోకి పరిగెత్తి దీపం వెలిగించు. పారిశ్రామికవేత్త గోత్రశేఠ్ కుమారుడు జగన్ శేఠ్ ని గుర్తు తెలియని మనుషులెవరో దారుణంగా హత్య చేసి తప్పించుకుని పోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్య చేసి పారిపోయిన వారెవరో తెలియక పోలీసు వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ఈ హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకనందువల్ల ఈ కేసు ముందుకు సాగడం లేదని పోలీసు వర్గాలు తెలియజేశాయి. అలా చూసారా, వాడు నిలబడి చచ్చిన పోత్ చూస్తుంటే ఏ పిశాచో వాడితో కబాడి ఆడినట్టుగా ఉంది. చచ్చినా వాడి నవ్వు తగ్గలేదు చూడండి. సేటు, మన కమిషన్ తక్కువచ్చినా కూడా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కదా, దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఒక ఏడుపు ఏడుద్దావా? అక్కడికి వెళ్ళి మనం ఏడుపులు పెడబబ్బులు పెట్టామంటే దీనికి కారణం మనమే అనుకుని పోలీసులు మనల్ని బొక్కలో తోస్తారు. పోలీసులు చూస్తున్నారు. ఛానల్ కోసం కెమెరామెన్ సుధీర్తో భవానీ.
కైసి ఏటమ్మా ఎలా జరిగిందమ్మా? లేదు పాపా, అన్నయ్య అరుపులు విని పరిగెత్తుకుని వచ్చాను. ఎలా జరిగిందో తెలియలేదు పాపా. జగన్ బేటే, క్యా హువా భగవాన్, కైసే హువా యే, అయ్యో జగన్ జగన్. ఎలా 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 జరిగిందో కనుక్కున్నారా? మీ అబ్బాయిని చంపిన వాళ్ళు డబ్బు కోసమో నగల కోసమో చంపలేదు సెట్జీ. మీ ఇంట్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని నేను చెక్ చేసి చూశాను, వాటిలో ఏది రికార్డు కాలేదు. దిస్ ఇస్ మిరాకులస్. వాళ్లే నా కొడుకుని చంపేశారు, వాళ్లే నా కొడుకుని చంపేశారు. ఎవరు చెప్పండి ఎవరు? పిశాచి, పిశాచాలు. బేటా, ఎలా మనల్ని కాపాడుకోవాలో ఏం అర్థం కావట్లేదు. నీకు ఈ శవాల వాసన నచ్చలేదా? ఎన్ని మంత్రతంత్ర యంత్రాలు, ఏదీ నిన్ను కాపాడలేదా? బంగారంతో తాయిత్తు చేయించినా నిన్ను కాపాడదు. నా కుటుంబం గురించి మీకు మొత్తం తెలిసినట్టుంది. మీరెవరమ్మా? ఆ రోజు మీరు చెప్పిన మాట వినకుండా నా ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నారు. ఇంకా బలుల సంఖ్య తగ్గలేదు. శివుని ఆస్తి మాత్రమే వంశనాశనం కాదు, చేసిన పాపము వంశనాశనమే. డబ్బు, తోట, నగలు, బంగ్లాలు ఇవేమి నాకొద్దు. మిగిలిన నా ఇద్దరు పిల్లలకి ఏం కాకుండా ఉంటుంది? నువ్వు చేసిన పాపానికి బదులు చెప్పు. ఆశపడ్డ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేశాను. వాళ్ళ ఆత్మల శాంతికి నేనేం ప్రాయశ్చిత్తం చేయాలి? ఏం ప్రాయశ్చిత్తం చేయాలో చెప్పండి. ప్రాయశ్చిత్తమా? ఆ వంశంలో పుట్టిన వాడొకడు నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు. ఎవర్రా శ్మశానంలో ఆగరా?
చచ్చిన వాళ్ళని పూర్తి చేసే శ్మశానంలో నీకేంట్రా పని? ఎవర్రా నువ్వు? అడుగుతున్నాను కదా. ఏం సేట్జీ, ఎన్ని వ్యాపాకులు ఎక్కడవి? ఏదో అగ్నిగుండలో కూర్చున్నట్టు అలా కూర్చుని ఉన్నారు. రావయ్యా, బంగ్లా కొనే పార్టీ వచ్చిందా లేదా? ఎక్కడ వచ్చారే? ఏ రోజైతే ఆ బిల్డింగ్ నా చేతికొచ్చిందో ఆ రోజే నా మనశ్శాంతి కూడా పోయింది. నా ఇద్దరు కొడుకులు పోయారు. వెంటనే ఆ బంగ్లా అమ్మడానికి ఏదైనా పార్టీ ఉంటే చూడవయ్యా. ఆ బ్రహ్మాండమైన బంగ్లాలో పిశాచాలు ఉన్నాయని ప్రతి ఒక్కరిని భయపెట్టారు. ఎలా అమ్మగలం చెప్పండి? అందులో ఎవరు అద్దె కొనడానికి రావడం లేదు, కొనడానికి రావడం లేదు. అక్కడ ఎవరినైనా కొన్నాళ్ల పాటు కాపురం ఉంచితేనే ఆ ఇంట్లో పిశాచాలు లేవని నమ్ముతారు. అయ్యో, వచ్చేశారు వచ్చేశారు. ఎవరో ముగ్గురు పనికి మాలిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని అట్టాగే నొక్కేయండి. ఇప్పుడు చూడు. రండయ్యా, రండి రండి రండి. సెటు, దూల్పేట నుంచి కారు ఏది ఎత్తుకురావాలన్నావు కదా, అడ్రస్ అడ్వాన్స్ కొట్టు. ఆహా, మీకు వృత్తి మీద ఉన్న భక్తి నాకెంతో నచ్చింది. చూసావా, కనిపిస్తున్నారుగా. అసలు మీరు వేళ్లకు తిట్టున్నారా? ఎక్కడుంటున్నారు? సేటు, 500 కిలోమీటర్ల అవతలున్న మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇలా అడగలేదు. సేటు, వీడేంటి ఓవర్గా పోతున్నాడు? మునుపంతా రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదైనా ఏచుకొని చూసుకుని స్నానం చేసేవాళ్ళం. పనికిరాని ట్రైన్ చూసుకుని నిద్రపోయేవాళ్ళం. అలాగే బతుకు సాగిపోయేది. సేటు, వీళ్ళ వెనక చాలా చాలా కథలు ఉన్నట్టున్నాయే. ఇది కూడా విను. ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయలకు పెంచారు. సరే, ఏదైనా బస్టాండ్ లో పడుకుందాం అనుకుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి లేపి మత్తు దిగే వరకు ఎరకొడుతున్నారు. ఇన్నాళ్ళు నిన్న లాభాన్ని చూసుకున్నారు గాని మీ కష్టాన్ని చూడలేదు. ఏసేట్టు మా కోసం ఇలా ఏడుస్తున్నారు? అయ్యో, కంటి నుంచి నీళ్లు కారడం ఆయనకున్న రోగం. వాటిని చూసి కూడా పిచ్చోళ్ళు నమ్మేస్తున్నారే. ఇక మీదట మీకు ఉండడానికి చోట్లేదని బాధపడకూడదు. వెళ్ళి నా బంగ్లాలో ఉండండి. ఊరంతా సేట్ చెడ్డవాడంటున్నా, మీరు నన్ను గాడ్ లాంటి వాడు అన్నారే, అది నాకెంతో సంతోషంగా ఉంది. పూజ, ఇంకోసారి పిలవండి. ఆ పూజ, బంగ్లా కీస్ తీసుకురామ్మా. హాయ్, పాలు పాలు. హలో, నిన్ను కీస్ తీసుకురమ్మన్నాను కదా పూజ. లేదు పాపా, మీరు వీళ్ళు రాగానే బాదం పాలు తీసుకురమ్మంటారు, అందుకే అడ్వాన్స్ గా తీసుకొచ్చేసాను. సరే సరే, తీసుకోండి తీసుకోండి. సేటుకున్న ఒక్కగానొక్క కూతురు ఎందుకు కొరగాకుండా పోయేలా ఉంది. సేటు, ఈ బాదం పప్పు ఊరబెట్టిందా ఉడకబెట్టిందా? సారీ సారీ. మళ్ళీనా? ఇదిగోండి కీస్. థ్యాంక్ యూ సేటు. మీరా బంగ్లాలో పిసారి? మీరా బంగ్లాకి పోయి హాయిగా నిద్రపోండి. ఎవరెలా పోతేనే ఆట మొదలైంది. రే, ఇంతవరకు ఎన్నో కప్పల్ని డూప్లికేట్ తాళాలతో తెరిచాం, కానీ మొట్టమొదటిసారిగా ఒరిజినల్ తాళంతో తెరుస్తున్నాం. ఇక మీదటి పెంట కుప్పల దగ్గర మందు కొట్టాల్సిన పని ఉండదు. జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. ఆకాశం పైనుంటుంది, భూమి కింద ఉంటుంది.
ఎవరిదిరా బేసు వాయిసు? అది ఏకో ఏకో ఏకో. ఏకో అంటే చెప్పిందే తిరిగి చెప్తుంది, కానీ ఇదేదో డిఫరెంట్ గా ఉంది. సంథింగ్ రాంగ్. ఇక్కడ పెట్టిన బ్యాగ్ లేవురా? అవును, ఏమైంది? రేయ్, ఇక్కడే కదరా పెట్టాం. అవును. ఏం బాసు, మనకి తెలియకుండా ఈ ఇంట్లో ఇంకెవరైనా కాపర్ ఉంటున్నారా? లాక్ చేస్తున్న ఇంటిని మనమే కదరా తెరిచాం. తలుపు మూసుకుందిగా చూడు. ఆహా, రేయ్, లోపల పెట్టిన బ్యాగులు బయటకు ఎలా వచ్చారా? అదే నేను అడుగుతున్నాను. ఎవరన్నా బ్యాగులు బయట పడేసింది? సరే, బ్యాగులు ఇక్కడికి ఎలా వచ్చాయో ఒక పెగ్గేసుకొని ఆలోచిద్దామా? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. అరే పులి, నాకు ఒంటేలు ఫౌంటైన్లా తన్నుకొస్తోందిరా. నన్ను ఎవడైనా చేయి పట్టుకుని బాత్రూమ్ తీసుకెళ్లి మూత్రం పోయించి తీసుకురండి. పండి సీనియర్, ఇప్పుడు మీరే కదా నన్ను బాత్రూమ్ కి తీసుకెళ్లి ఒంటేలు పోయించి తీసుకొచ్చి పడుకో పెట్టారు. అప్పుడే మీరు అక్కడే ఒంటేలు పోసుకోవచ్చు కదా. లేనప్పుడు నన్ను నేను తీసుకెళ్లాను. మరి అయితే ఎవరు నన్ను కక్కొచ్చుకు తీసుకెళ్లి డైరీ విప్పదీసింది? నేనే బాస్. రే, సీనియర్ కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒంటేలు పోసుకొచ్చి ఇక్కడ పడుకోరా. తీరా పడుకో సీనియర్. ఎవడరా నువ్వు? ఈ బంగళాకి వాచ్మ్యాన్ బాస్. ఈ బ్యాలెన్స్ సరుకుని తీసుకోవచ్చా? అరే పులి, వాచ్మ్యాన్ సరుకు అడుగుతున్నాడు రా. సరుకు గిరికి అడిగేమంటే నీ బుర్ర మీద పొచ్చం తప్పికెత్తా. ఆడ బుర్ర మీద ఏం లేవురా పీకడానికి. అరే, బాటిల్లో ఉన్న సరుకు లేదు, మనిషి లేడు. అరే పులి సీనియర్, మన జూనియరే మనకు తెలియకుండా గ్యాప్ లో కొట్టేసి ఉంటాడు. గమ్మున పడుకోండి సీనియర్. అరే నగ్గండ్ర. కొత్తిట్లో రాత్రంతా మందు కొట్టి మస్తు ఎంజాయ్ చేశాం కదా. రే, హలో బాస్. గంగా. ఏ బ్రో గంగా, మునుపటి మళ్ళీ మళ్ళీ కలుసుకుంటామని నేను కల్లో కూడా ఊహించలేదు గంగా. నేను కూడా అంకుల్. గంగా, నిన్ను ఆంధ్ర బోర్డర్ లో చూసాం, ఆ తర్వాత విజయవాడ హార్ట్ ఆఫ్ ది సెంటర్ లో చూసాం. నువ్వేమైనా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నావా? అద్దెకి ఇల్లు వెతుకుతున్నావు, మా బడ్జెట్ లో దొరకలేదు. మేము ఒక బంగ్లాలో కలిసి ఉంటున్నాం, వస్తారా? బంగ్లా అంటే అద్దె ఎక్కువగా ఉంటుందేమో. ఏంటి బ్రో, అద్దె ఏసీ వాటర్ ఈబి ఎవ్రీథింగ్ ఓసీ బికాజ్ ఆఫ్ గంగా. ఓకే అని చెప్పు గంగా. ఓకే. ఏమయ్యా సీనియర్, ఆటోకి క్యాష్ అడ్రస్ ఇచ్చొచ్చావే, ఇంకా అమ్మాయి రాలేదేంటి? ఒకవేళ ఎస్కేప్ అయిపోయిందా? ఎస్కేప్? తను ఇంటి కోసం వెతుకుతోందిరా. అదే కదా. అంతేకాకుండా తనకి వృత్తి మీద భక్తి కొంచెం ఎక్కువరా, తప్పకుండా వస్తుంది. అరే వచ్చేసిందిరా. ఏమయ్యా, రేటు మాట్లాడామా, ఇంట్లో ఉన్నావా లేకుండా ఎందుకయ్యా నాలవరితో పాటు వెనకాలే వస్తున్నాడు? అదే కదా పులి, వాడిని కొట్టి తరివేస్తా, మనకి ఇక వాడి గొడవ ఉండనే ఉండదు. నీలెవరా వీళ్ళెవరా నాలెవరా అని తర్వాత తెలుసుకుందాం. ముందు గుర్రాన్ని లోపలికి తీసుకెళ్లి దానా పెడదాం, రండ్రా. గంగా, ఈ ఇంటికి ఇంతవరకు అడుక్కు తినే అమ్మాయి కూడా రాలేదు. అవును, వచ్చిన అందమైన మొదటి అమ్మాయివి నువ్వే. చూడండి, అందం ఉన్న చోట ఆపద కూడా పొంచుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ అబ్బాయిని ఫ్రీగా ఉండమంటే ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. గంగని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు, తెల్లవారు మేము మాట్లాడుకోవాలి. దోమలు కుట్టినా పర్వాలేదు కానీ నువ్వు వెళ్ళి పెరట్లో పడుకో. ఇవాల్టితో నన్ను పట్టి పీడిస్తున్న పిశాచి పీడ విరగడవుతుంది. ఒక మండలం పాటు పూజ చేసిన దీన్ని ఈ ఇంట్లో పెట్టగానే ఈ టెంకాయ కుళ్ళిపోయినట్టుగా ఆత్మలు కూడా అంతమవుతాయి. చెప్పండి. ఈ ఇంట్లో పిశాచాలున్నాయని చెప్తే ఆ ముగ్గురు పారిపోతారు. అవును, దిష్టికాయ కట్టడానికి వచ్చామని చెప్పాలి. హారం కూడా
ఎవడరా ఈ టైంలో మనల్ని డిస్టర్బ్ చేస్తుంది? ఈ ఎవడా సేట్ వచ్చినట్టున్నాడరా? అవును కదా, మంత్రించిన తాయెత్తిని మెళ్ళలో కొట్టుకుని పడుకోకుండా ఇక్కడ కిందకి వచ్చాడు. దిగండి సేటు. ఏంటి సేటు, రండి 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 రండి. ఇంట్లో అయితే మంత్రాలు తంత్రాలతో ఉండేవారు, ఇక్కడికి మంది బార్బలంతో వచ్చారు. బంగ్లాలో ఏదైనా ప్రాబ్లమా? కళ్ళలో ఏమైనా వస్తున్నాయా? కళ్ళనా? కళ్ళకి ఏమైనా కనపడుతున్నాయా? లేదే. ఏవేవో చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏవి నా దగ్గర ఫలించవరా? ఏంటి సీనియర్, మిమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నాడు? అదేరా, నాకు ఏమి అర్థం కాలా? ఒకటి మిరాకిల్ గా ఉంది, నాతో అయినా చెప్పి ఉండొచ్చుగా. నాతో చెప్పి వెళ్ళారు. ఎవడ్రా నువ్వు? ఈ బంగళాకి వాచ్మ్యాన్. మేము వచ్చినప్పుడు నువ్వు లేవు. వచ్చినప్పుడు యూరిన్ కి వెళ్ళాను, తర్వాత జిప్పు పెట్టుకున్నా. ఏంటి సీనియర్ వీడు, ఏదేదో వాగుతున్నాడు. చాలు చాలు, మాట్లాడింది చాలు, హద్దు దాటుకుని రండి. రే, నువ్వు హద్దు దాటి రమ్మంటున్నావు, సేట్ అక్కడ సరిహద్దు దాటుతున్నాడు. సీనియర్ అలా చూడండి, సేటు దెయ్యానికి భయపడి దేవుడి వెనకాల దాక్కున్నాడు. సేటు బయటకు రా. సేటు కమాన్, సేటు స్టాండ్ అప్. వద్దు సేటు, వెళ్ళద్దు. నువ్వు రూపం మార్చుకుని వచ్చావు, నువ్వు పిశాచివి, పిశాచివి. సేటు గోమ కుయ్యం అనేటట్టుగా నాలుగు మాటల తోటాలు వదుద్దాం. వల్లకాడి సవాలు వేణ్ణి తట్టుకోలేక లేచి ఆడని. స్టార్ట్ ద పిశాచి మ్యూజిక్. పంజాగుట్ట సెట్టు గడిపెట్టే ఇంటి గెట్టు, తిరగవద్దు నైట్ ఇది భూతాల్లో చెరుట్టు. పంజాగుట్ట సెట్టు గడిపెట్టే ఇంటి గెట్టు, తిరగవద్దు నైట్ ఇది భూతాల్లో చెరుట్టు. భయం భయం భయం, భూతాలంటే భయం. వల్లకాటి ఆత్మలని దాడి చేస్తే భయం. క్షణం 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 పిశాచాల ఘనం, గజ్జల శబ్దం మోగించేస్తూ వచ్చాయంటే భయం. హే కన్నె పిల్ల నొదలదే, కోడి పిల్ల నొదలదే, పాడైన మంటపంలో పొంచి ఉంటదే. మర్రి మాన్లు కాపురం, ఒళ్ళు మొత్తం కావరం, బీడి దమ్ము లాగుతూ సారా ఉంటే సంబరం. భయం భయం భయం, భూతాలంటే భయం. వల్లకాటి ఆత్మలన్నీ దాడి చేస్తే భయం. క్షణం 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 పిశాచాల ఘనం, గజల శబ్దం మోగించేస్తూ వచ్చాయంటే భయం. ఫిగర్ కోసం ఫుట్బాల్ లో వెళ్ళాడి, బస్సు టైర్ కింద పడతాడో బెర్రోడు. సెంటర్ కొచ్చి సైట్ కొట్టే ఇంకోడు, లవ్ లో ఓడిపోయి ప్రాణం తీసుకుంటాడు. కన్నుల ముందరే ఊగుతుంది వాళ్ళ ఆత్మరా, కాలు లేక గాలిలాగా తిరుగుతుందిరా. రైలుకి ఒక్కడు బస్సుకి ఒక్కడు, యాక్సిడెంట్ లో పోయేవాడు దయ్య మల్లె మిగులుతాడు చూడు. భయం భయం భయం, భూతాలంటే భయం. వల్లకాటి ఆత్మలని దాడి చేస్తే భయం. క్షణం 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 పిశాచాల ఘనం, గజ్జల శబ్దం మోగించేస్తూ వచ్చాయంటే భయం. వీధిలోన ఉరికెరా, అది గుర్ర పిల్ల తోడు కోడి కులికెరా.
రౌడీ బ్యాచ్ భూతం అంటే వణికెరా, ఇంత కోట్లు ఉన్న సేటు కూడా చడిసెరా, డప్పు కొట్టి చుట్టుపట్టి మేకు తెంచరా, ఆ మర్రి చెట్టు పక్క నుంచి బెల్ల మాకురా, చిపురు కటకి భయపడునా, చెప్పులకే భయపడునా, తుపాకీకే భయపడునా భూతం. భయం భయం భూతాలంటే భయం, వల్ల కాటి ఆత్మలని దాడి చేస్తే భయం, క్షణం 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 పిశాచాల గణం, గజల శబ్దం మోగించేస్తూ వచ్చాయంటే భయం. భయం 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 భయం. నేను నా కుటుంబం ఇంతవరకు బాగానే ఉన్నావు, కానీ దాన్ని చెడగొట్టడానికి తమరు ఇప్పుడు దిగారు కదా. కోపడకు డగ్లస్. అవును, ఈ టీ కోట్ ఎవరిది? నాదేనయ్యా. ఏంటి, టీ కోటికి ఓనర్ అయ్యావా? అవును. సరే, ముందు కూర్చొని మాట్లాడుకుందాం. దానికి ముందు మిరప వడలు ఆర్డర్ చెయ్యి. ఇప్పుడు వడ తనుష్క వడంటూ కొత్త కొత్త వడలు ఇస్తున్నావు. అవే కాకుండా స్పెషల్ వడలు కూడా వేస్తున్నావు స్వామి. మూడు వడ. డగ్ వడలు రావడానికి లేట్ అయ్యేలా ఉంది. అందుకే సీనియర్ వాణిని పిలిచి సూదిలో దారం ఎక్కించినట్టుగా. కరెక్ట్. వేడి వేడిగా మూడు టీలు చేసి పట్టరా. ఏమయ్యా, మీరంతా దెయ్యాల బంగ్లాలోనే కదా కాపలా ఉంటారు. ఆ దెయ్యాల వేడి చాలేదా, ఇంకా వేడి వేడిగా టీ అడుగుతున్నారు. ఏంటి నువ్వనేది? అవునయ్యా, మీరుంటున్న ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయి. అంతేకాదు, ఈ దెయ్యాలకి కాంచనలో ఉన్న దెయ్యాలకి లింక్ ఉందంట. ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు అర్ధరాత్రి పూట చంద్రముఖిని కూడా కలుస్తాయట. అయ్యో, ఆ ఇంటి ఓనర్ ఎలా చచ్చిపోయాడో నాకే కాదు ఎవరికి తెలీదు. అసలు ఆ దెయ్యాలతో మీరు ఎలా వేగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ గేటు దానికదే తెరుచుకుంటోందట, దానికదే పూసుకుంటోందట. రాత్రి 9 గంటలకు ఆ ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఆ ఇంటి దగ్గరికి చేరి అని పొరుగుతున్నాయట్టయ్యా. ఆ దెయ్యాలకి ఆ కుక్కలకి ఏదో కనెక్షన్ ఉందట్టయ్యా. కనెక్షన్? ఇంతకీ మీరు పెద్దది ఎవరు? అయ్యయ్యో, మీ కర్మ కాలిపోయితే నేనేం చెయ్యను. ఆ దెయ్యాలకి పెద్ద దిక్కులంటేనే ఇష్టం అంట అయ్యా. దయ్యాలు పిశాచాలు అంతేనయ్యా. అవును, ఇంతకీ ఆ ఇంటికి వాచ్మెన్ ఉన్నాడా? వాడికేంట్రా, రోజుకి 60 పొరటాలు తిని 5 నిమిషాలకు ఒకసారి కక్కుసుకెళ్తున్నాడు. ఇంకా ఉన్నాడా? ఒరే డగ్గు, పొద్దున్నే కాఫీ తాగే టైంలో కక్కుసిపోయేలాగా కథలు చెప్పక చూసుకో. ఒరే డగ్లస్, నేను నీ కడుపు మీద చాలా సార్లు కొట్టాను, అందుకని భయంకరమైన దెయ్యం కథలు చెప్పి బెదరగొట్టకరా. ఏమ్మా వడలేగా తెచ్చావు? వడలెందుకమ్మా ఒళ్ళంతా ఉండికేలాగా భయపెట్టిస్తున్నావు? చే, ఇదిగో తిను. ఇదిగో సాఫ్ట్గా మాట్లాడు, ఓకే? వాణి, వడంతా వెంట్రుకలు ఉన్నాయేంటి? నా వడలో కూడా వెంట్రుకలు ఉన్నాయరా? ఏంటి, ఇదేనా వాణి స్పెషల్ వడ? అంటే వడలు అదే స్థలం అలాంటిది. ఎక్కడ తట్టి వేస్తున్నాడు రా వాడు, రండి చూద్దాం. దరిద్ర బోటి వల్లారా. అరే, ఇవి వాడి వడలు కావరా, చంకల వడలు. మన ఇంట్లో పిశాచాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒంటి చెయ్యి పిశాచితో చంకల వడలు వేయిస్తున్నాడు రా. రే జూనియర్, సీనియర్, ఈ ఇంటికి ఈ రూటు మనకే కొత్త. అవును, పిశాచికి తెలియదు కదా. తెలియనే తెలియదు. తెలిసినా పర్వాలేదు, ఏ మన దగ్గర పవర్ ఉంది కదా. ఈ ఇంట్లో ఎక్కడ దూరినా తిరిగి హాల్లోకి వచ్చేస్తున్నావు. సీనియర్, ఈ ఇల్లు కట్టిన వాడు ఏదో పెద్ద దెయ్యం పట్టిన వాడై ఉంటాడు. బాస్, ఈ ఇంట్లో 10 రూమ్లు, 8 ఏసీలు, పెద్ద ఇల్లు బాస్. ఎటు వెళ్ళినా చివరికి హాల్లోకి రావాల్సిందే. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? ఆ
ఎవ్వరూ లేనప్పుడు ఈ ఇల్లంతా తిరిగి చూసాం, తెలుసా నీకు? అదలా ఉంచండి, మాలలు కత్తులు కటారులతో వచ్చారు, ఏంటి విషయం? ఈ ఇంట్లో పిశాచుందని బయట చెప్పుకుంటున్నారు. అందులోను కన్నెరకం జరగని పిశాచ్ అంట కదా. ఏంటి పిశాచాలో టైపులు గీపులు, పిశాచ్ పిశాచ్ ఎన్నోన్నాయి. పిశాచ్ అంటే మీకు భయమా? బ్రో, నేను చిన్నప్పుడు పిశాచాలకు బీర్లు ఇప్పించి పిక్నిక్ కూడా తీసుకువెళ్ళాను. బాస్, సీనియర్ పిశాచానికి బీరే ఇప్పించాడు, కానీ నేను పిశాచాన్ని మంచం మీద పడుకోబెట్టి పిశాచాల్ని మంచం మీద పడుకోబెట్టి ఎన్నో ప్రసవాలు చేసేవాడిని నేను. ఐ యామ్ ఎ డాక్టర్, డెవిల్ డాక్టర్. ఓ, పిశాచానికి ప్రసవం చేసేది నువ్వేనా? యా యా గంగా. మరైతే నెత్తి మీద ఎందుకు ఆ విభూది? ఫ్యాషన్. తర్వాత ఈ విభూతిని చూస్తే పిశాచాలని పంచర్ అవుతాయి. మతం మారిన పిశాచ్ అయితే అప్పుడేం చేస్తారు? కసుమూరు దర్గాలో మంత్రించి కట్టిన తాయెత్తు ఉంది. ఇది మలయాళ మంత్రికుడు మంత్రించిన కుంకుమ. అది మాత్రమే కాదు, ఇలా చూడండి, ఇలా చూడండి, వాటిని మీరి పిశాచి మీ మీదకి ఎక్కితే దానికి ఒక దారి ఉంది. ఏంటా దారి? పిశాచి మా పైకి ఎక్కక ముందే మేము దారి పైకి ఎక్కేస్తాం. సీనియర్, గంగకు కుంకుమ ఇవ్వండి. ఇదిగోండి ఆంజనేయుడి కుంకుమ, దీన్ని పెట్టుకుంటే పిశాచి పారిపోతుంది. సారీ బాసు, ఒక్క నిమిషం. అదేమవుతు, ఇక్కడ ఇన్ని వెపన్స్ ఉండగా పిశాచి వాటిని దాటుకొని రాలేదు, వాటిని తీసి పక్కన పడేయండి. ఓకే బాస్. అందమైన గంగ, మేము శృతి చేసుకుని ఫ్రెష్ అయిపోయాం, మా కోసం ఓ పాట పాడు బంగారం. నాకు పాట రాదు. అయ్యయ్యో, కనీసం ఒక డాన్స్ అన్న చెయ్యి. అవును, డాన్స్ కూడా రాదు. కావాలంటే నేను ఒక కథ చెప్పనా మీకు? ఏంటి కథ? చందమామ కథ లేక అవతార్ కథ? నేను అనుభవించిన కథ. ఓ, నేటివిటీ కథ. స్టార్ట్ ద కథ. నేను శివ కలుసుకోవడం, పోయిన జన్మ సుకృతమో లేక వచ్చే జన్మ ఆరంభమో నాకు తెలియలేదు. చిన్నతనం నుంచి నాకు మూడు విషయాలు బాగా ఇష్టం. మామిడికాయలు తినడం, బాస్కెట్బాల్ ఆడుకోవడం. శివాని వెంటపడి వెంటపడి లవ్ చేయడం. నీకు విషయం తెలుసా గంగా? ఏంటి? కడుపుతో ఉన్న వాళ్ళు మాత్రమే పుల్ల మామిడికాయలు తింటారని నేను విన్నాను. అలాగా మామ్స్? మా లవ్ని ఇద్దరిళ్లలోనూ ఒప్పుకున్నారు, కానీ శంకర్ అన్న మాత్రం ఒప్పుకోలేదు. హే మామ్స్, ఏంటి శంకరన్న అలా వచ్చిగుద్దేశావు? నా తోడ పుట్టిన వాడిని మామ్స్ అని పిలుస్తున్నా? నేను నీకు అన్నయ్యనా? ఇక నుంచి నన్నే నువ్వు మామ్స్ అని పిలవాలి. అర్థమైందా? రేయకుండానే లెగ్ పీస్ సూపర్గా ఉంది. అన్నయ్య, నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. పో
యాభై కిలోల హల్వా దొరకగానే మీ అన్నయ్య నీకు శత్రువయ్యాడు కదా. ఆ రోజు స్కూల్ వదలగానే నేనింటికి భయపడుతూనే వెళ్ళాను. నువ్వు శివను ప్రేమించు పెళ్లి చేసుకో, కానీ ఈ 50 కిలోల హల్వా నాకు ఇప్పుడు ఫుల్గా కావాలి. వదలరదని నువ్వు బయటకు వచ్చామా? రమ్మంటుంటే కొట్టండి బండి. చెయ్యకూడని తప్పు చేసి ఎలా కూర్చున్నాడో కొట్టి చెప్పండి. ఎలాంటి కొడుకును కన్నందుకు సిగ్గుతో చేస్తున్నాను. నా కడుపున పుట్టి తోడు పుట్టిన వాడికి ద్రోహం చేసి రాయిలా కూర్చున్నాడు. ఈ కడుపునే కదరా వాడు పుట్టాడు. ఎంత గదవ పని చేసావురా రాస్కల్. నీకు గంగతో అలా ప్రవర్తించాలని ఎలా అనిపించిందిరా? లేదు నీకు తను నీ తమ్ముడు కాపయ్య భార్యరా. కొట్టి చంపండి. వెళ్ళు వెళ్ళి క్షమాపణ అడుగు. క్షమాపణ అడగరా నేను ఒక బిడ్డకు తండ్రినే, వాడలా తన్నులు తినడం చూడలేకపోతున్నాను. వదిలే. ఏం మాట్లాడుతున్నావు సేను? బిడ్డా వీడు నోరు తెరుస్తున్నాడేమో చూసారా? అడగరా, క్షమాపణ అడగరా, అడగరా. నిన్ను కలడం కన్నా పందిరి కలడం మేలు. మనిషివా నువ్వు? ఏంట్రా చూపు, వెళ్ళి ఎందులోనైనా పడి చావు. నా ముందు నిలబడతో ఓరా, ఇక్కడి నుంచి పో. ఏమే, మా అమ్మ నాన్నలతో కలిసి నన్ను బతకనివ్వకుండా పంపించేస్తున్నావు కదా? నా చూపు నుంచి ఈ ప్రపంచమే మాయమైనా నీ ఒళ్ళు మాయం కాదు. వస్తానే, ఎప్పటికైనా వస్తా. పోరా పోరా, ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. పోరా ఇక్కడి నుంచి రాస్కెల్. ఎటైనా వెళ్ళి చావు. బయటికి ఎట్టేవాడి బాబు, ఏది ఏమైనా నువ్వు చేసింది క్షమించరాని తప్పు. నాకు శివాకి పెళ్లి జరగబోయే సమయంలోనే గోత్రా సేట్ మమ్మల్ని చంపి పూర్తి చేశాడు. వాడి మీద పగ తీర్చుకోవడానికి మేమిద్దరం ఆత్మలుగా తిరుగుతున్నాం. వచ్చేసింది బంగ్లా రాకుండా ఉంటుందా? మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇంటిని ఒక ఫోటో తీసి వస్తాను.
లోపలికి వెళ్ళి ఇల్లు చూడబోతున్నావు. ఇప్పుడు ఎందుకంటే ఫోటో మీలాంటి కస్టమర్లు నచ్చక వదిలేశారనుకోండి, నెక్స్ట్ కస్టమర్ కి వాట్సాప్ లో ఫోటో పంపుతాను. చిరిగినట్టే. ఓ ఇక మీద ఇల్లు మనదే. మునపట్ల ప్లాట్ఫామ్ మీద ఉండండి. సీనియర్ పనికి మాల మా మావ ఇల్లు అమ్ముతున్నట్ట. ఏంటది కొనబోయే ఆ పందెవడరా? ఇదిగో వచ్చేసారు, బ్రోకర్ తీసుకొచ్చాడు. వీడే కొనబోయేవాడా? జానబెత్తులు లేడు. రెండమ్మా రెండమ్మా రెండు రెండు అమ్మా, ఈ ఇంట్లో వాటరు, ఆక్వాఫినా వాటరు, అలాగే కిన్లే వాటర్ కలిపితే ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఉంటాయి అనుకోండి. అంటే రమ్ము జిన్ను కలిపి కొట్టినట్టు కిక్కిస్తాయంటావు అంతేనా? నా వైఫ్ ఎలా అనలైజ్ చేస్తుందో చూసావా? కరెక్ట్ గా చెప్పారు అమ్మా. ఈయనకి మీరు రెండో వైఫ్ గా రావడం నిజంగా ఈయన అదృష్టం అనుకోండి. మోటల్ తగ్గించి వాటర్ చూపించు. అలాగే చూపిస్తా. అంటే ఇంట్లో పూజలు అవి చేశారు కదా, ఇంట్లో ఉన్న అన్ని రూములను కుంకుమ చల్లి రమ్మని చెప్పాను. పూజారా కుంకుమ తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్ లో చల్లినట్టు, అందుకే వాటర్ ఎర్రగా వస్తుంది. పదండి, మీకు బెడ్రూమ్ చూపిస్తాను. పదండి పదండి, ఇక్కడే ఉంటే తల తిరుగుతుంది. ముందు ఎక్కడి నుంచి పదండి పదండి. ఏంటిది వాటర్ అంతా అవే ఆగిపోయాయి. రండమ్మా రండి, మీరేం భయపడకండి, ఇదే బెడ్రూమ్. పాపా చూసావా, ఇదిగో ఇక్కడికి వచ్చి నించొని ఈ కిటికీ తెరిచారనుకోండి, అరబిక్ సముద్రం గాలి అంతా చల్లగా లోపల కొడుతుంది. అంతేకాదు అదిగో ఆ కిటికీ ఉంది చూసారా, అది గనక తెరిచారనుకోండి హిందూ మహాసముద్రం గాలి అంతా లోపలికి చక్కగా వచ్చేస్తుంది. అసలు మీకు ఏసీ అక్కర్లేదు. కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయేంటి? అంటే సైలెంట్ గా ఉన్న పిశాచి ఇప్పుడు వైలెంట్ అయ్యిందా ఏంటి? ఏంటిది వీళ్ళు మాయమైపోయారు? ఎలా నమ్ముకునే కదా వచ్చాను. మ్యామ్ మ్యామ్ మ్యామ్, తలుపు తెరవండి మ్యామ్. అమ్మయ్యా, అయ్యయ్యో, కమిషన్ కోసం కక్కుర్తిపడి ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇరుకుపోయాను. అసలు వీళ్ళు ఏమయ్యారో ఏంటో. ఏమయ్యా ఇక్కడేం చేస్తున్నారు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, మేము ఆ గ్యాప్ ని యూస్ చేసుకుంటున్నా. ఏంటి యూస్ చేసుకున్నారు? అయ్యయ్యో నాకు తల గిరగిరా తిరుగుతోంది. బీపీ ఉందా? బీపీ లేదు, ఇక్కడ ఆత్మ ఉంది. అయ్యో ఆత్మ లేచారా? నా ఉద్దేశం అది కాదండి, నేను చెప్పింది కుక్కర్ లోంచి వచ్చిన ఆవిరి గురించి. రండి వంటగదిలోకి వెళ్ళి చూద్దాం. అదైతే పర్వాలేదు, పద పద చూపించు. రండి 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 రండి, చూడండి బాగా చూడండి. ఊహించుకుంటున్న కిచెన్ ఎంత ధైర్యం ఉంటే నేనే సెటప్ అని తెలుసుకోడా? నా బటక్ మీద కొడతావా నువ్వు? బటక్స్ మీద కొడతావా నువ్వు? కొట్టకపోతే ఇంకెవడా నన్ను కొట్టింది? ఎవరు అడిగి బ్రో, సేటు ఇల్లు అమ్మబోతున్నాడు, మీరు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అవును. ఏంటి బ్రో ఏం మాట్లాడాలి? ఎవర్రా మీరు? ఎవరు మీరు? మేమెందుకు రా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి? ఇది మా ఇల్లు, ఎవరు దీన్ని నమ్మేది? నేను గంగా సంతోషంగా కలిసి తిరుగుతున్న ఇల్లిదే, ఎవ్వరు లోపలికి రాలేరు. పాపా చాయ్. ఇదిగో సేటు నీ ఇంటి తాళాలు. ఆ ఇంట్లో పిశాచి ఉందని తెలిసే మమ్మల్ని ఉండమన్నావా? పిశాచానికి మమ్మల్ని ఎరేస్తావా? ఆ పిశాచి గంగ కనుక మమ్మల్ని వదిలేసింది, అదే వేరే పిశాచి ఉంటే మమ్మల్ని ముక్కలు ముక్కలు చేసేది. మీరు ఆ పిశాచిని చూసారా? పిశాచాన్ని చూసారంటావా? సేటు
అక్కడ మొదలెట్టిన పరిగే ఇక్కడికొచ్చి ఆగింది. సెటు, ఈ తాళాలు తీసుకొని మాకు సెటిల్మెంట్ చేసేయండి, మేము బయటికి వెళ్ళిపోతాం. బంగ్లాలో ఉన్న పిశాచిని ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించకుండా పోతాం పోతాం అంటున్నారు. నువ్వు ఆ బంగ్లాని అమ్ముతావో పడగొడతావో నాకు తెలీదు. ముందు ఆ వాచ్మెన్ మార్చు. వాచ్మెన్? నేను ఆ బంగ్లాలో వాచ్మెన్ పెట్టలేదే. ఉన్న వాచ్మెన్ చనిపోయి 7-8 నెలలు అవుతుంది. అయితే మాతో పడుకుంది ప్రాధిసర్ ఖాళీ చేసింది, ఇదంతా పిశాచనా? సేటు, బంగ్లాలో ఉన్న కంగా పిశాచి, వాచ్మెన్ పిశాచనా? అయ్యో, తలుచుకుంటే నాకు రెండు కొత్తుంది. బంగ్లాలో పిశాచి ఇల్లు తందట్టోంది. ఒకసారి ఈసి చూడు. నువ్వు నీ ఇల్లు అంటున్నావు, కానీ ఏది ఏవైనా తనని చంపిన వాళ్ళని ఆ పిశాచి వదల్లే వదలదు. పడమర దిశ వైపు వాణ్ణి వెతుక్కుంటూ పో. తను చెప్పినవన్నీ జరగడానికి ఆ ముసల్దేవన్న దేవత లేక మంత్రగత్త? ఇంతకీ నువ్వెందుకొచ్చావు? పరమశివం అనే అతను నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి అడిగితే పోలీసులు కోర్టు అన్నాడు. చంపి పాతేశాం. తరువాత ఏ సమస్య రాకూడదని అతని కొడుకు శివని, అతను ప్రాణంగా ప్రేమించే గంగారి అమ్మాయిని బతుకుండగానే పూర్తి చేశాం. శివ, గంగ పిశాచాలే సేటు కొడుకును చంపారు. నన్ను మా కుటుంబాన్ని తమరే కాపాడాలి. నా గుడిని కూల్చేసి నా కుల దైవాన్ని చంపేసి నన్నే సాయమడగడానికి వచ్చారా? నువ్వు చంపింది నా గంగని కాదు, తాను కోలు ఉన్న నా మనసుని. ఇంతకీ నువ్వెవరివి? పరమశివం గారి మొదటి బిడ్డని శంకర్, మహాశంకర్. గురించి బాగా తెలిసిన వాడినే. ఇదిగో స్వామి, ఆయనకి నీ శక్తి ఏంటో చూపించు. ఇప్పుడు చూడు. Oh,
గంగా, గోత్రాన్ని చంపి శంకర్ మన కోసం వస్తున్నాడు. తెలుసు, నేను ఆత్మ అని తెలిసి కూడా నన్ను దక్కించుకోవడం కోసం రాక్షసుణ్ణి బలిచ్చి వేయి పిశాచాల్ని ఉసిగొలిపి గబ్బిలాల మధ్య తలకిందులుగా 8 తపస్సు చేశాడు. ఒక ఆత్మకి ఒక రాక్షసుడికి యుద్ధం మొదలయ్యింది. వాడు నిన్ను లొంగ తీసుకోవాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా చంపుతా. వాడు నాకు అన్నయ్య అయినా సరే చంపుతా. శివ, మనం పిశాచాలుగా ఉన్నా పర్వాలేదు, విడిపోకుండా ఉండాలి. వీడా, ఇకపై మనం ఇక్కడ ఉండకూడదు. జై కాళీ. ఎందుకు వచ్చావరా? నా పట్టపు రాణిని కలుసుకోవడానికి వచ్చాను. నేను అన్నగా రాలేదు, రాక్షసుడే వచ్చాను. బయటికి పోరా. దేహం, మనసు, ఆత్మ అన్ని నువ్వేనే. రావే, రా. ఎక్కడున్నావే? వసే గంగా. గంగా, గంగా, గంగా. శివ ఎక్కడ? అబ్బా, సంవత్సరాలు గడిచిన నీ అందం, నీ సువాసన మారనే లేదే. ఎక్కడ నా శివ? వాడు నా మంత్రశక్తి వల్ల మయకంలో ఉన్నాడే. ఇక వాడు నీ ఒళ్ళు పడుకోనేలేడు. నువ్వు కనుక ఆ రోజు నేను చెప్పినట్టు విని లొంగిపోయింటే నేను అడవుల్లోకే వెళ్ళుండేవాడిని కాదే. నేను ఇన్నేళ్ళు అడవిలో ఘోర తపస్సు చేసింది నీతో కలిసి సుఖం పంచుకోవడానికే. గంగా, నేను ఆత్మని రా. మిగతా వాళ్ళ కళ్ళకే నేను ఆత్మ, మాంత్రికుడి కళ్ళకి అందగత్తి. చచ్చిన తర్వాతేనే నువ్వు మహా అందంగా ఉన్నావు. చంపుతున్నావు కదే, రా రా రా. రే సైతాన్, ఎందుకు రా శరీరం కోసం అల్లాడతావు? నాకు శరీరమే లేదురా. శరీరం లేకున్నా సరే నేను నిన్ను అనుభవించకుండా వదలనే. రావే.
రాక్షసుడికి ఆత్మకి పిల్లలు పుడితే ఎలా ఉంటారు అనేది ఇతిహాసంలో కూడా ఎవ్వరూ రాయలేదు. మనం రాసేద్దాం రావే. నువ్వు వాడి మోజులో ఉన్నావు కదా, వాడి ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఒప్పుకోవు కదా. పైన ఇది నేను గంగా కలుసుంటపోయే స్వర్గ భూమి. నువ్విక ఉండాల్సిన చోటు శ్మశాన భూమి. ప్రాణాలతో ఉన్నప్పుడు నేను గంగ కలిసి బతకలేదు, చనిపోయిన తర్వాత కూడా శంకర్ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. గంగ నాకు కావాలి. గంగను వదిలేసి ఈ శ్మశానానికి వాడొస్తాడు. ఎలాగా? నేను మీ వంశపు ఆది బీజాన్ని, 1000 పౌర్ణములను, 6 తరాల్ని పూర్తిగా చూసిందాన్ని నేను. ఇంటికొక కులదైవం ఉన్నట్టుగా కాటికో కులదైవం ఉంటాడు, అతనే హరిశ్చంద్రుడు. పో, ఆయన్ని పిలు, చేతులెత్తి మొక్కు. నువ్వు ఆయన్ని మొక్కినప్పుడు నీ ఆత్మకు ఒక బలం వస్తుంది. ఆయన బలము, నా ఆత్మ బలము ఏకం కాబోతున్నాయి. అప్పుడు 1000 ఏనుగుల బలం ఉన్న హరిశ్చంద్రుడిగా మారుతావు. ఆ రాక్షసుని సంహరిస్తావు. పో, పోరా. Thank you.
పడతానా? రాయ్, నువ్వు ఆ ముస్లిం మాంత్రికురాలి సాయంతో నన్నే ఎదిరించాలని చూస్తున్నావా? నువ్వు మామూలు పిశాచివైతే నేను సైతాన్ పిశాచిని. Hrishchandra Swami!
మంత్రశక్తికి కట్టుబడిన ఆత్మలారా రండి, నా శత్రువును అంతం చేయండి. చేతి దెబ్బలు తినుంటావు, కర్ర దెబ్బలు తినుంటావు, రౌడీ దెబ్బలు తినుంటావు, పోలీస్ దెబ్బలు తినుంటావు, తుఫాన్ దెబ్బలు తినుంటావు, సునామీ దెబ్బలు కూడా తినుంటావురా. కానీ పిశాచి దెబ్బలు తిన్నావా? చూసారా కాల్మని గ్యాంగ్ కి ఏకతి పట్టిందో? 300 కోట్ల ఆస్తున్న ముష్టోడ్లా ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అప్తు ఆజా డాడీ, అది మన కారు కదా,
అరే పులి, అక్కడ చూడరా. అమావాస్య కదా నాలుగైదు చోట్ల తిరిగి అలసిపోయి ఉంటారు. విషయం ఏంటో తెలుసుకుని వాళ్ళని తరిమి. ఓకే రా చూద్దాం. గాల్మనీ నేరస్తులు ఎటు వైపు రాకుండా ఎలా కూర్చున్నారేంటి? పంజగుట్ట ఫుల్ గా చెప్పులు కట్టి పెట్టారు. అదే లోపలికి వెళ్ళలేక ఇక్కడ కూర్చుని ఉన్నాం. వడ్డీకి ఎవరన్నా అప్పడిగితే చెప్పరా? నువ్వు చచ్చా కూడా కాలుమని వ్యాపారం మానలేదా? పుట్టుకతో వచ్చింది, పుడకలతో గాని పోదంటారు. సీట్లకుండే సహజ గుణం రా, ఎక్కడికి పోద్ది? వీళ్ళని చూసినా కాల్మని గ్యాంగ్ కి శిక్షణ కట్టికి బుద్ధి వస్తే సరి. మావా, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు కనిపించట్లేదు. ఓ పోరంబొక్క విధవతో వెయిట్ చేయి డార్లింగ్. అయ్యో అయ్యో, అది శ్మశానానికి వెళ్లే దారి. రే పులి, నా బేటికి నువ్వారా మొగుడివి? నా కూతురునారా నిధి అన్నావు? అచ్చా, అంటే నాకు నల్ల మనవడే పుడతాడా? కన్ఫర్మ్. వజ్రంలా వస్తారన్నావు, నా కూతురు బతుకును మసిపోగు చేసావు కదరా. దిగులు పడక సేటు, మీ అమ్మాయిని పంజాగుట్లో ఉన్న మీ ఇంటిని నేనే ఉంచుకున్నా. ఆ తర్వాత ఉన్న రెండు ఇళ్లను అమ్మేసి మా సీనియర్ ని తెలుగు సినిమాకు డైరెక్టర్ ని చేస్తున్నా. ఈతో పాటు ఇంకొకడు ఉన్నాడుగా జూనియర్, వాడికి పవర్ స్టార్ అనే గొప్ప బిరుదునిచ్చి నటుని చేసి జపాన్ కు వెళ్లి జాకీ చాన్ తో ఫైట్ చేసి రారా అని పంపించాను. మేము ఆత్మలై అల్లాడుతుంటే మీరు పండగ చేసుకుంటున్నారా? అయ్యో, ఎందుకు సెట్టు దిగులు పడతావు? ప్రతి నెల అమావాస్య రోజున కాకిలాగా వచ్చి మా ఇంటి మీద వాలండి. మిర్యాలు వేసిన పొంగల్ని పెడతాను, మీకేసి ఎగిరిపోండి. నన్ను కాకా పట్టి నన్నే కాకిం చేస్తున్నావా? రే సీనియర్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు సేటు. రెండింటిని ఎత్తుకొచ్చేయాలి. యముణ్ణి దున్నపోతుని రెండింటిని ఎత్తుకొచ్చేయాలి. గంగా, ఇది మన ఇల్లు. ఇక నుంచి మనకి ఎలాంటి దిగులు ఉండదు. శివని గంగని ఏ శక్తి విడదీయలేదు గంగా. ఇప్పుడు నేను పిశాచాన్ని ప్రేమించుకుందామా?